ఈరోజు ఉదయం సుమారుగా 4-5 గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు ఇతరత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా 1-2 గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నది కాబట్టి మేము తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం కాదు ఇది. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. దానిలో ఇంకా కొద్దిగా వాగు పోరంబోక అది కూడా ఆక్రమించుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. అది కోర్టులో కూడా డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నది. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా కావచ్చు, ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండవచ్చు, కూటమి అధికారంలో ఉండవచ్చు, మొన్నటిదాకా మేము అధికారంలో ఉన్నాం, మాకన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదనేది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. మీ అధికారం ఉంది కదా అని మా భవనాన్ని కూల్చేయటం ఏమంత ధర్మము అనేటువంటి మాట ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే దీని మీద ఏమంటే, ఇది ప్రభుత్వ స్థలం, ఇరిగేషన్ స్థలం, దీన్ని 33 సంవత్సరాలకు లీజ్గా తీసుకోవటం జరిగింది, దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పొచ్చు. ఏ ఉన్నా లేకపోయినా డ్యూ ప్రాసెస్ని ప్రభుత్వం పాటించాలి. మాకు నిన్న ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు సిఆర్డిఏ వారు. అకార్డింగ్ టు 115 సెక్షన్ ప్రకారం, సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజనల్ ఆర్డర్ని సర్వ్ చేశారు. అది ఇచ్చిన తర్వాత 15 రోజుల దాకా టైం ఉంటుంది, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఈ లోపల మేము హైకోర్టుకు వెళ్ళాం. నిన్న హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్స్ అటెండ్ అయ్యారు. హానరబుల్ కోర్టులో వారు ఏం చెప్పారంటే, డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు. వాట్ ఈస్ ద డ్యూ ప్రాసెస్ అంటే ఏమిటంటే, ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, అది కూడా అయిన తర్వాత ట్రిబ్యునల్కి కూడా మాకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అన్ని చట్టబద్ధమైనటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్ యాక్షన్. బట్ కానీ ఇవాళ శనివారం, రేపు ఆదివారం, ఇవాళ తెల్లారగట్ట మళ్ళీ మేము కోర్టుకు అప్లై వెళ్ళే అవకాశం లేదు, ఛాన్స్ తీసుకుని పగలగొట్టేశారు. ఇది కక్ష సాధింపు కాదు అని అనుకుందాం కాసేపు. మమ్మల్ని ఏమన్నారు నిన్నటిదాకా, మీరు కక్ష సాధింపు, మీరు ఆ ప్రజావేదికను కూల్చేశారు, మేము చాలా పవిత్రులు అన్నారు. మీరే కాదు, ప్రజావేదిక ప్రభుత్వాన్ని, ఇది మా పార్టీది, చట్టబద్ధంగా మేము తీసుకున్నటువంటిది, మీరు చట్టబద్ధంగా తీసుకుని ఆఫీస్ కట్టుకున్నారు, మా ఆఫీస్ మీద అంత కడుపు అంటే ఎందుకు? మా రాజకీయ పార్టీ కాదా మాది? మా రాజకీయ కలాపాలు మేము చేసుకోలేమా, చేసుకోకూడదా? ప్రభుత్వ స్థానంలో మీరెట్ట కడతారని మీరు అనొచ్చు. మీరు ప్రభుత్వ స్థానంలో కట్టారు కదా తీసుకుని, మీకు అనే హక్కు ఎక్కడుంది? మేము లీజుకు తీసుకున్నాం కదా, మా లీజు క్యాన్సిల్ చేయాలి కదా, ఎన్ని చట్టబద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఇవన్నీ వదిలేసి కక్షపూరితంగా మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, మాకు ఇవాళ 11 రావచ్చు, ఒకప్పుడు 151 వచ్చాయి, అయినా మాకు 40% ఆఫ్ ది షేర్ ఉంది ఇవాళ రాష్ట్రంలో మా రాజకీయ పక్షానికి, ఎందుకు ఈ కడుపు పంట? ఇది ధర్మమేనా? నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. ముఖ్యమంత్రిగా 4వసారి మీరు ప్రమాణ స్వీకారం చేశారు, చట్టబద్ధమైన పరిపాలన చేస్తామన్నారు, కక్ష సాధింపులు ఉండవన్నారు. వాట్ ఈస్ దిస్? ధర్మమేనా? ప్రజలు క్షమిస్తారా? ప్రజలు ఆలోచించాలని మనం చేస్తున్నా. ప్రజలందరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఏర్పడింది. ప్రభుత్వం అనలేదండి, వచ్చి 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి. ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? 16 రోజులు 17 రోజులు అయింది. మీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అయ్యింది, శాఖలు కూడా పూర్తిగా అందరూ సెటిల్ కాలేదు. పోనీ మీరు ఇచ్చిన సూపర్ 6 సూపర్ 7
వాగ్దానాలు ఇంకా అమల్లోకి రాలేదు. వాగ్దానాలు అమలు రాకముందే, ప్రజా పరిపాలన చేయకముందే మీరు విధ్వంసానికి పాల్పడుతున్నారంటే దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు? దేని గురించి మీరు ఆలోచన చేస్తున్నారు? ప్రజలు గమనించలేరా అని అడుగుతా ఉన్నాను. ఇది ధర్మం కాదు, ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షాలు క్షమించకూడదని మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. ఓకే, షూ గగ్గోలు పెడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్ని బదులు కొడుతున్నారని. మరి ఆ అనుమతులు 2012 ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. ఎడాపెడా అలాట్మెంట్లు ఇస్తున్నారు, దాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎటువంటి పర్పసెస్కి ఇవ్వాలి అనే దాని మీద ఒక జీవో ఉంది. ఆ జీవోలో ఉన్నవన్నింటినీ కూడా వైలేట్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవన్నిటిని కూడా తొంగలో తొక్కి, ఎందుకంటే ఒక పర్టికులర్ ల్యాండ్ సపోజ్ ఏపీఎస్ ఆర్టీసీ, ఆర్టీసీ దగ్గర రిజల్యూషన్ తీసుకోవాలి, ఆ తర్వాత కట్టాలి అంటే మున్సిపల్ అథారిటీస్ దగ్గర తీసుకోవాలి, నాలాల లాంటి చోట సెన్సిటివ్ ప్లేసెస్ అలాట్మెంట్కి ఇవ్వడానికి వీల్లేదు, ఇలా ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇచ్చిన తర్వాత ఇచ్చిన పర్పస్కి ఇచ్చిన వాళ్ళు కట్టాలి, అది వేరే దరఖాస్తుదారుడి పేరు మీదకి వెళ్ళటం, అది కూడా వాళ్ళ పేపర్లో చూసాం ఎవరో పేర్ల మీద కడుతున్నారని. ఇవన్నీ అన్యాయాలు, అక్రమాలు. మరి అక్రమాలు జరిగినప్పుడు కూల్చివేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కూల్చకపోతే అది ప్రభుత్వం బాధ్యత రాహిత్యం అవుతుంది. మరి బాధ్యతగా అంటే మరి పర్మిషన్ లేదని ప్రభుత్వం చేత కట్టబడిన, ప్రజల ఖర్చుతో కట్టబడిన, ప్రజావేదికని కూల్చిన అద్భుతమైన సంస్కారం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్రమంగా అలొకేషన్లు చేసుకుని అన్నాకి బేడాకి లీజులు రాసుకుని కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రజా సంక్షేమానికి కాకుండా, అది కూడా ప్రజా సంక్షేమానికే వాడాలని ఉంది, ప్రజా సంక్షేమానికి కాకుండా వ్యక్తిగత పార్టీ ప్రొప్రైటరీ కన్సర్న్ పార్టీ ఆఫీసులకి అలాట్ చేసి మరి ఎవడి వ్యక్తిగత లబ్ధికి ఇవన్నీ చేస్తున్నారు అనేది ప్రజలు ఆలోచిస్తారు. మీరు కౌంటర్గా మా పార్టీ వాళ్ళు ఏదో ఆఫీసులు పెట్టారని చెప్పి ఏదైనా రాతలు రాసినప్పటికీ విఘ్నులైన ప్రజలు అటువంటి చెడు రాతల్ని నమ్మరు. ఖచ్చితంగా అక్రమంగా అలొకేషన్స్ చేసుకుని అనాకి బేడాకి తీసుకుని ఎవడో పేరు మీద అద్భుతమైన భవంతులు పార్టీ ఆఫీసులకి ప్రతి అసెంబ్లీలోనూ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవటం అనేది తప్పమ్మా. సో మరి దాన్ని అలాగా తీసుకుని అలాట్మెంట్లు క్యాన్సిల్ చేయాలి. మరి ఆ కట్టడాలని వేరే ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడేలా ఉంటే అలొకేషన్ క్యాన్సిల్ చేసి ఆ భవంతుల్ని వాడుకోవాలి. లేదు అవి నాలాల్లో ఇంకొక చోట అయితే మరి వాటిని కొట్టివేయాలి, తప్పదు. సో కాబట్టి మీరెంత గర్జించినా, మీరెంత ఘీంకరించినా ఉపయోగం లేదండి. ఇక ముగించే ముందు ఒక చిన్న మాట. ఒక ఎమ్మెల్యే ఇప్పటి మా అందరి సభాపతి ఏమన్నారు, రాజకీయంగా ఇటువంటి పార్టీలు ఉండకూడదు, రాజకీయంగా చంపేయాలి అని అంటే అదేదో వ్యక్తిగతంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నట్టుగా నన్ను చంపమంటున్నారు అని మాట్లాడటం. మరి 5 ఏళ్ళు నిరాఘంటంగా ముఖ్యమంత్రిగా పరిపాలించిన మీకు ఇంత బేలతనం తగదు. మీరు ఎన్నో అరాచకాలు చేశారు, ఆయన రాజకీయంగా ఎటువంటివి ఉండకూడదన్నారు, మీరు భౌతికంగానే నన్ను నిర్మూలించాలని చూశారు. సో అంచేత మీలాంటి వ్యక్తులు బేలగా చంపుతానంటున్నారు అంటే అది ఎంతో మరి కాస్త ఎబ్బెట్టుగాను కొంత జుగుప్సాకరంగాను ఉన్నట్టుగా ఉంది. వాట్ ఎవర్ హ్యాపెండ్ అది హ్యాపెండ్. ఈ బ్రేక్ పేలతనం వద్దు, జాలి చూపులు వద్దు, అలాగని గతంలో లాగా క్రూరంగా ఉండమంటలేదు సుమా. బీ నార్మల్, ట్రై టు బి నార్మల్ అని తవినీయంగా తెలియచేస్తూ, నేను ఇప్పుడు మాట్లాడింది రచ్చబండ కాదు అని కూడా తెలియచేస్తూ కేవలం రాధాకృష్ణ గారిని అభినందించడానికి అలా ధైర్యంగా వార్తలు మరింత రాసి ప్రజా మనన పొందాలి, దానికి నేను ఒక ప్రేరణ, అలాగే అందరూ కూడా ప్రేరణ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.